ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమరావతికి సంబంధించి ఏదో ఒకటి చేయటం, దాని మీద కథనాలు గజిబిజి, లేదంటే అనుకూలంగా మారింది అది వెనక్కి పోయిందని చెప్పడం, ఇది మొత్తం మీద అమరావతి కేసులు విచారణ జరిగే కోర్టు తీర్పు వచ్చే వరకు ఇది ఏమీ ముగిసేటట్టుగా లేదు. తాజాగా ఇప్పుడు అమరావతి మీద ఉన్న పాఠం తొలగించారు పుస్తకాల్లోంచి, పాఠ్య పుస్తకాల్లోంచి అన్నది వార్త. సరే, అక్కడ ఆ వార్తతో పాటేసిన బొమ్మలు అవన్నీ చూస్తే అది ఆ అమరావతి అన్ని చారిత్రక అమరావతి అని సందేహం కలుగుతుంది. కానీ అమరావతి అంటే ఇప్పుడు తప్పకుండా రాజధాని కూడా కాబట్టి రాజధాని గురించి కూడా అందులో ఉంటుంది అని అనుకోవాలి. రాజధాని అమరావతికి, రాజుల కాలం నాటి అమరావతికి కొంచెం, కానీ ఏదైనా అమరావతిని ఎందుకు ఇప్పుడు తొలగించి లేనిపోయిన వివాదాలు తెచ్చుకోవటం. రెండోది, అమరావతి నగర అపురూప శిల్పాలను అప్పుడప్పుడు పాడినట్టుగా తెలుగు వాళ్ళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో కూడా ఒక స్థానం ఉన్న శాతవాహన సామ్రాజ్యంతో ముడిపడింది కదా. ఉన్న వివాదాలు చాలా, కొత్త వివాదాలు ఎందుకు తెచ్చుకుంటున్నట్టు ప్రభుత్వం? ఏదో దానికి వివరణ ఇస్తారు మాకు తెలీదు, సంబంధించిన వాళ్ళు చేశారు అది ఇదని. అంటే దాని గురించి అది ఎప్పుడు చిలక వేస్తూ ఉండాలనే ఒక అభిప్రాయం ఏమన్నా ఉందా అనిపిస్తుంది. ఇక రెండవది స్మార్ట్ సిటీస్. అమరావతిని స్మార్ట్ సిటీలో చేర్చారు, కానీ ఇప్పుడు నిర్మాణం నిలిచిపోయింది కాబట్టి దానికి ఏం రావట్లేదు. కేంద్రం 1,000 కోట్లు ఇస్తుంది కాబట్టి అమరావతి నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తారేమో అని ఇంకో కథనం. ఎవరిచ్చారనేది పక్కన పెట్టేసండి, రకరకాల వాళ్ళు ఇచ్చారు. విశాఖపట్నం రాజధానిగా నిర్మించడం మొదలు పెడితే విశాఖ కూడా స్మార్ట్ సిటీస్లో ఉంది. విశాఖ, కాకినాడ, అమరావతి, కరీంనగర్, వరంగల్, తెలుగు రాష్ట్రాల్లో. వాస్తవం చెప్పాలంటే ఇది అప్పుడు వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి చూపించిన ఒక ప్రత్యేకమైనటువంటి మొగ్గు వల్ల అమరావతి చేరింది. లేకపోతే అంతకుముందు కాకినాడ, విశాఖపట్నమే ఉన్నాయి. రాజధాని, దీన్ని రాజధానికి వేరే నిధులు ఇవ్వట్లేదు, కనీసం ఈ కోటాలో ఇవ్వండి అన్నట్టుగా అడిగితే ఆ పేరు పెట్టించారు. కానీ అక్కడ అసలుకు స్మార్ట్ సిటీ ఐడియా ఏంటి అంటే ఉన్న నగరాలను ఆధునికంగా తీర్చిదిద్దడం, సమాచార సంబంధాలు, వీటికి సంబంధించిన కేబుల్స్ ఇవన్నీ ఫ్లైఓవర్ సిటీ చేయటం అన్నది. అమరావతి ఆ దశకు చాలా దూరంలో ఉంది కాబట్టి అదేం కాలేదు. విశాఖలో మాత్రమే, ఈ 5 నగరాల్లో విశాఖలో మాత్రమే కొన్ని పనులు జరిగాయి అని ఇంగ్లీష్ మీడియా, బ్రిటిష్ బిజినెస్ స్టాండర్డ్ లాంటివి 7 జనవరిలోనే వివరమైన కథనాలు ఇచ్చాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏం చేశారని. అమరావతికి సంబంధించి 300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ పూర్వరంగంలో ఇప్పుడు ఏమంటారు, డబ్బులు లేవు కాబట్టి కేంద్రం కనుక వైసీపీ ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు విశాఖను రాజధానిని చేస్తే అమరావతిని మీరు రాజధానిగా పెంచితే మీకు 1,000 కోట్లు ఇస్తామన్నారు, అందుకని చేసే అవకాశం ఉంది అని. ఒకటి, అమరావతి శాసన రాజధాని మేము మార్చలేదన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. శాసనసభ అక్కడ నడపాలన్నా నగరం అయితే కట్టాలి, పట్టణం అయితే కట్టాలి కదా. కాబట్టి కేంద్రం దాన్ని షరతుగా పెట్టే అవకాశం లేదు. మూడోది, దీని ఆధారంగా దీనికోసం, ఈ 1,000 కోట్ల కోసం, 1,000 కోట్లతో అమరావతి కాదు కదా ఏ పట్టణం కట్టబడదు, దీనికోసం మొత్తం వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ వైఖరి అంతా మార్చుకుంటారు అనే ఊహాగానాలు చేయటం కూడా ఒక తాడు బొంగనం లేని వ్యవహారమే. దీనివల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. నిజంగా జరగాల్సిన మార్పు ఉంటే బీజేపీ ప్రధాని మోదీ గట్టిగా నొక్కి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పునరాలోచనలో పడుతుంది. ఒకటైతే నిజం, నిన్న కూడా చెప్పుకున్నాం, విశాఖలో ఉన్న రాజధాని కోసం ఎంపిక చేసామన్న స్థలాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. విశాఖలో ఏమైనా నిర్మాణాలు చేయడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి, కేంద్రం కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఎక్కడా ఏమీ జరగడం లేదు.